ఏ జిల్లాకా జిల్లా జిల్లాస్థాయి సమావేశంలో వాళ్ళతో మాట్లాడడం, ఓటమికి కారణాలు ఏమైనా అన్వేషిస్తున్నారా జగన్ గారు, లేదంటే చెప్పు ఊరుకుంటున్నారా వాళ్ళతో? జగన్ యాటిట్యూడ్తో ఉన్న సమస్య అదే. ఈవెన్ చంద్రబాబు అయినా అంతే, వ్యక్తి పార్టీలు ఎప్పుడూ కూడా కారణం ఏంటి అని అడగరు. వీళ్ళు ఒకటి ప్రిపేర్ అయిపోతారు. ఇదివరకు చంద్రబాబు ఏం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇట్లాంటి మీటింగ్లు పెట్టి వాళ్ళ వాళ్ళతో? జగన్ ఒక్క ఛాన్సే అన్నాడు, దాంతో మోసపోయారు జనం. ఇదే పాయింట్ ఐదేళ్ల నుంచి చర్చ తీసుకొచ్చారు కదా. అట్లాగే ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, దాని వల్ల జరిగింది. మనం బాగా చేసాం అప్పుడు చంద్రబాబు గారు, మేము బాగానే చేసాం. అసలు ఎందుకు ఓడిపోయానో తెలియదు. ఈయన కూడా ఎందుకు ఓడిపోయాడంటే ఈవీఎంల వల్ల ఓడిపోయానని ఈయన నమ్ముతున్నాడు. అదే పాయింట్ నడుస్తుంది. అంటే ఇంకా మాస్క్లు వేస్తున్నారు జగన్ గారు నాయకులందరికి కూడా, ఒక ఈవీఎం మాస్క్ లేదంటే నిన్న చెప్పడు. వీళ్ళు ఏమడగరు సార్, మనం ఎందుకు ఓడిపోయామని ఒక్కడో చెప్పడం, చెప్పే ధైర్యం వీళ్ళకు ఉండదు. అలా చెప్పే ధైర్యం ఉంటే ఇంతకుముందు ఈ స్టిక్కర్ల గురించి చెప్పేవాళ్ళు, అవును, లేకపోతే గనక ఈ సీట్లు మార్చడం గురించి మాట్లాడేవాళ్ళు. మాట్లాడేటటువంటిది ధైర్యాన్ని ఇవ్వరు. చంద్రబాబు నాయుడు మాట్లాడినంత విని తను తీసుకునే నిర్ణయం తను తీసుకుంటాడు. ఈయన దగ్గర ఎక్కువ మాట్లాడినాడు అంటే వన్ సైడ్ చర్చ నడుస్తుంది ఎప్పుడు, ఎప్పుడైనా అంతే. వన్ సైడ్ జగన్ గారు చెప్పింది, జగన్ దగ్గర ఉండేది అదే సమస్య. జగన్ అయినా అంతే, పవన్ అయినా అంతే. పవన్ వింటాడు, జగన్ వింటాడు. వీళ్ళకి విన్న తర్వాత సమస్య ఏంటంటే, వీళ్ళు అనుకున్నట్టు అవతల వాళ్ళు మాట్లాడుతుంటే దగ్గరికి రానిస్తారు.